పట్టుకోటి గురించి కంప్లైంట్ చేసి పర్సనల్ అయితే రాలేదు. అది ఏంటంటే మాకు వచ్చిన నోటీసు మాకు పేపర్ ఇచ్చారు, సంతకం చేసి ఇచ్చాం. ఓన్లీ కోరుకోలు గ్రామం మట్టుకే ఇచ్చారు. దగ్గర దగ్గర 600-650 మంది దాకా కంప్లైంట్ ఇచ్చారు. అలాగే మాకందరికీ ఇంట్లో ఇళ్ల స్థలం ఉంది, ఇల్లు ఉన్నాయి, సొంత ఇల్లు, పన్ను కడుపు అన్ని చేస్తాం. కంప్లైంట్ ఇచ్చిన పర్సన్ ఎవరో తెలియదు, ఎవరో తెలియదు. వాడు ఉన్నాడు సంతకం పెట్టడానికి ఏడు మంత్రులు, వాళ్ళు తెలియదు మాకు ఎవడో కూడా. వాడు మొహం మాకు తెలియదు, పెట్టారు వాళ్ళు రమ్మన్నారు. మీకు అందరికి నోటీసులు వచ్చినాయండి? మాకు ఇంటి పనులతో సైతం ఫోన్ కాల్ వచ్చింది, హోటల్ తీసేసాము, మీరు అర్జెంట్ గా రావాలి అన్నారు. మాకు ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు అందరము వచ్చాము. మాక్సిమం ఇక్కడ కోరుకోల గ్రామంలో 700 వరకు హోటల్ తీసేసామని వచ్చినాయి నోటీసులు. అయితే మాకేం తెలియకుండా అయితే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చాకేమో ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తెలియదు అంటారు. మాకు సరైన రెస్పాన్సే లేదు. ఇక్కడైతే దేనికి వచ్చాము మాకే తెలియకుండా ఏమో 4-5 కాగితాలు ఇమ్మన్నారు. అసలు దీనికి ఎందుకు వచ్చాం, ఓట్లు తీసామంటారు కొంతమంది. ఇవి తీయడానికి కాదు, కన్ఫర్మేషన్ మీరు ఇక్కడ ఇక్కడ ఉన్నారో లేదో కన్ఫర్మేషన్ అంటున్నారు. ఏది తెలియకుండా అయితే వచ్చాం. ప్రెసెంట్ అయితే కాగితాలు అన్ని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొడేరు మండలం కోరుకోలు గ్రామంలో కొంతమంది వ్యక్తులు గ్రామంలో ఉన్న ఓటర్లని తొలగించాలనే ప్రయత్నం చేయడం జరిగింది. గత 50 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామంలోనే పుట్టి పెరిగి ఈ గ్రామంలోనే ప్రాపర్టీస్ అన్నీ కూడా, స్థలాలు కానీ, పొలాలు కానీ, మరి ఇల్లు వాకిలి కూడా అన్నీ కూడా గ్రామంలోనే ఉండి పని జరిగింది. కానీ మరి కొంతమంది వ్యక్తులు వాళ్ళ మనోగడు మరి వాళ్ళని కాపాడుకోవడం గురించి, మెప్పులు పొందడం గురించి, మరి ఈవేళ ఓటర్ని 750 ఓట్లు తొలగించాలనే ప్రయత్నం చేయడం జరిగింది. కావున ఎలక్షన్స్ ఆఫీసర్ వారు కూడా, మరి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వారు కూడా మరి దీన్ని పరిగణలోకి తీసుకొని మరి కోరుకోల గ్రామంలో నివసించినటువంటి వీళ్ళు ఉపాధి కోసం వివిధ ప్రదేశాలకు వెళ్ళి మరి వస్తూ రాకపోకలు సాగిస్తున్నారు. వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెల కూడా మరి పెన్షన్ తీసుకోవటం, అలాగే రేషన్ తీసుకోవటం, అలాగే మరి ఫెస్టివల్స్కి రావటం, మరి గ్రామంతో అనేక అనుబంధాలు ఉన్నాయి. మరి స్వగ్రామం కూడా కోరుకొల్లు గ్రామం. మరి వీళ్ళందరినీ కూడా మరి గత సార్వత్రిక ఎన్నికల్లో కానివ్వండి, మరి అసెంబ్లీ ఎన్నికలు, అలాగే పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మరి వీళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించడం కూడా జరిగింది. ఈ గ్రామంలోని పుట్టి గత 50 సంవత్సరాల నుంచి ఓటు వేస్తున్న వృద్ధులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ఓటు తొలగించాలనే ప్రయత్నం మరి కొంతమంది పాలకులు ఇక్కడ కోరికలు గ్రామంలో చేయడం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని అరికట్టాలని మరి ప్రతి ఒక్కరికి, ప్రతి అధికారికి కూడా, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్కి కూడా మరి తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి ఏమైనా వస్తే కనుక మరి దీన్ని పరిగణలోకి తీసుకోకుండా మరి ఎవరిని ఓటు హక్కు వాళ్ళని కాపాడుకునే విధంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, అలాగే ఓటు హక్కును కూడా కాపాడుకునే విధంగా మరి అధికారులు కూడా తప్పుడు ఫిర్యాదులకి సహకరించకుండా మరి నిజమైన నీతికి కట్టుబడి ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి రాబోయే రోజులు ఎలాంటి తొలగింపు ఓటుల్ని మీరు పరిగణలోకి తీసుకోకుండా ఉంటారని చెప్పి, అలాగే కోరుకొల్ల గ్రామస్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎటు ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కాదు, మరి ఏ పార్టీ వాళ్ళు మనసులో ఉన్న ఓటు హక్కుని ఎవరికి ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీకి మరి వేసుకునే వ్యక్తులు. వీళ్ళందరూ కూడా ఒక పార్టీకి చెందిన వ్యక్తులు కాదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గ్రహించి రాబోయే రోజుల్లో వాళ్ళు ఓటు హక్కును వాళ్ళు పొందే విధంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించమని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఎలక్షన్ కమిషన్కి కానీ, అధికారులకు కానీ తెలియజేయడమైంది.